హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను చట్నీ పొడి చేసి చూపిస్తున్నానండి. ఈ పొడి చేసి పెట్టుకుంటే ఏ టిఫిన్లోకైనా చాలా ఈజీగా టేస్టీగా చట్నీ చేసేసుకోవచ్చు. ఈ పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు శనగగుళ్ళు వేసుకుని చిన్న మంట మీద వేపుకోవాలి. మీడియం మంట పెట్టినా పెద్ద మంట పెట్టినా పైన వేగిపోయి లోన పచ్చదనం ఉండిపోద్దండి. అలా పచ్చదనం ఉంటే చట్నీ పొడి నిల్వ ఉండదు. అందుకని చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. వేసనగుళ్ళు వేగిపోనియండి. ఈ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 15 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒక 8 ఎల్లుల్లిపాయ రేకలు చెదగొట్టుకుని వేసుకుని 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరి ఇష్టమైతే కనుక ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇదే టైంలో వేసుకుని వేపుకోవాలండి. ఇక్కడ కరివేపాకు చూపిస్తున్నాను చూడండి, ఇలా నలిపితే పొడివైపోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుని ఈ కొద్దిగా చల్లారేంత వరకు గరిటతోటి కలుపుకుంటూ ఉండాలండి. ఆ వేడికి చింతపండు గులసెనపప్పు కూడా వేడెక్కుతాయి, వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఏ పెట్టుకున్న వేసనగుళ్ళని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను సగమే పొట్టు తీసుకున్నానండి, మీకు కావాలంటే పూర్తిగా పొట్టు తీసేసుకోవచ్చు. వేపుకున్న పోపులన్నీ వేసేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పోపుల్లో వేసుకున్న చింతపండు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోనియండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పొడిని బాగా చల్లారిన తర్వాతే ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నా కూడా ఆవిరి పెట్టి చమాయింపుకి చట్నీ పొడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు కొద్దిగా పొడిని చట్నీ కలిపి చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్లోకి కొద్దిగా పొడి తీసుకుని మీకు చట్నీ ఏ విధంగా కావాలో ఆ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మీరు కొబ్బరి కూర వేసుకోవాలనుకుంటే కనుక పచ్చి కొబ్బరి కూర తీసుకుని ఈ టైంలో కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. పోపులన్నీ ఎగినాయండి. స్టవ్ కట్టేసుకుని ఈ పోపు అంతటిని చట్నీలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, చట్నీ పొడితో చట్నీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.